हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना चैनल गनका कोत्तगा वस्ते मात्रं कंपलसरी सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स। इक टापिक लोकी वस्ते ज्वेलरी हाइलाइट चेयडम इदी टापिक। ओके फ्रेंड्स, इप्पुडु एम चेयालंटे मीरु फोटोशॉप गनका ओपन चेसुकोकपोते चेसुकोंडी फ्रेंड्स। दीन तर्वात ओक इमेज नी सेलेक्शन चेसुकोंडी। चेसुकुन तर्वात कीबोर्ड लो F7 ప్రెస్ చేయండి। ప్రెస్ చేస్తే ఇక్కడ బాక్స్ లేయర్ బాక్స్ వచ్చింది కదా। ఈ లేయర్ బాక్స్ పైన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన బ్లూ ఉంది కదా। ఇప్పుడు దీనిపైన మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ని ఒకసారి క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ కాపీ అనే వస్తుంది, అంటే డూప్లికేట్ బ్యాక్గ్రౌండ్ మనం తయారు చేసుకుంటున్నాము। ఓకే, ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ యూ ఒకసారి ప్రెస్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఏంటిదంటే ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఒకటి, రెండు ఉన్నాయి। సో ఇప్పుడు ఏంటిదంటే మనము ఈ జ్యువెలరీ హైలైట్ చేస్తున్నాము। ఓకే ఫ్రెండ్స్, పెన్ టూల్ సహాయంతో చేయాలి ఫ్రెండ్స్। ఓకే, నేను పెన్ టూల్తోని ఈ జ్యువెలర్ పైన సెలెక్షన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్। చూడండి, కొద్దిగా వీడియో ఫాస్ట్ అయ్యేదానికి నేను చెప్తాను। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసేస్తున్నాను। చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ మెథడ్ ఇది। ఇంకా వేరేలా చేస్తే ఏంటిదంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది। ఇది ఇబ్బంది కాకుండా నేను ఇలా మీకు చెప్తున్నాను, మీరు మాత్రం ఇలాగే చేయండి। ఇలా చేస్తే చాలా బాగుంటుంది, కానీ వేరేలా డైరెక్ట్ ఎరేజర్ టూల్ తీసుకొని డైరెక్ట్ మీరు చేస్తే ఏమవుతుందంటే బయట ఇప్పుడు ఈ ఆర్నమెంట్ కాకుండా బయట మనకు కలర్స్ వచ్చే అవకాశం ఉంటుంది। సో ఈజీ మెథడ్లో మీకు చెప్తున్నాను, తొందరగా లెర్నింగ్ కావచ్చు ఇది। ఓకే ఫ్రెండ్స్, లెర్న్ అయిన వాళ్ళకి మాత్రం, తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఈ ట్రిక్ మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। ఇలాగే చేసుకోవాలి। ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు సెలెక్షన్ ఫెదర్ వచ్చేసి 2.1 అండ్ ఎరేజర్ టూల్ ఉపయోగించి దీన్ని కొద్దిగా పెద్ద చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి, ఎరేజ్ చేయాలి। ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకా చాలా బాగుంటుంది వీడియో, ఇంకా వేరే వేరే టాపిక్స్ ఉన్నాయి ఇందులోనే। ఈ ట్రిక్స్ మీరు యూజ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అవుట్ సైడ్లో కట్ చేసుకుంటే ఎలా, ఈ ఇక్కడ ఈ అవుట్ సైడ్లో కట్ అయింది కాబట్టి అలా వస్తుంది। సో మీరు అలా మిస్టేక్ కాకుండా ఇంకా జాగ్రత్తగా లోపల నుంచే కట్ చేసుకోండి పెన్ టూల్ సహాయంతో, మీకు తెలియడానికి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా మారిపోయింది కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా మారిపోయిందో। ఓకే, ఇలా మారిపోయిన తర్వాత నేను రెక్టాంగిల్ పైన క్లిక్ చేస్తున్నాను, డిసెలెక్ట్ చేసేసాను। మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇది కూడా, ఈ చైన్ కూడా నేను సెలెక్షన్ చేసేసుకుంటున్నాను, అంటే కట్ చేసుకుంటున్నాను ఇలా। ఇది మనకు సెలెక్షన్లో తీసుకొస్తున్నాను, మీరు కూడా ఇలా ఇచ్చేసుకోండి, ఇంకా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా। ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎరేజర్ టూల్ కీబోర్డ్లో ఈ అనే ఆప్షన్ ఉంది కదా, లెటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నా కానీ మీకు ఎరేజర్ టూల్ వచ్చేస్తుంది ఈజీగా। ఈ ఎరేజర్ టూల్ మీకు ఫైండ్ అవుట్, అంటే మీరు సెలెక్షన్ తీసుకొచ్చి చూసేది చూడండి, మీకు తెలియాలంటే ఇక్కడ కూడా ఏర్పడుతుంది, ఇది టీ ఉంది కదా, ఈ పైన నేను క్లిక్ చేసాను, ప్రెస్ చేశాను, ఇక్కడ మారిపోయింది, ఇది ఈ బాక్స్లో ఉంది, టూల్ బాక్స్లో ఉంది, ఇక్కడ అయిపోయింది, దీనిపైన సెలెక్షన్ చేసుకున్నాను, ఇక్కడ వచ్చేసింది కదా, సేమ్ అలా ఉంటుంది, మీరు అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అదని తెలుసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ హెడ్ పైన చేసేస్తున్నాను। ఇప్పుడు దీనికి ఏంటిదంటే వితౌట్ పెన్ టూల్ సహాయంతో చేసేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, వితౌట్ పెన్ టూల్తో చేస్తే ఏంటిదంటే ఇక్కడ చూడండి, పైన చూడండి, బయట బ్యాగ్ వేరేది కూడా కలర్స్ వచ్చేస్తున్నాయి। సో అందుగురించి ఏంటిదంటే మీరు కంపల్సరీ పెన్ టూల్ కంపల్సరీ యూజ్ చేయండి, మీకు ఇది చూపెట్టడానికి నేను ఇలా చేసి చూపెట్టాను। ఓకే ఫ్రెండ్స్, ఇగో బయట వస్తున్నాయి, ఇలా రావద్దంటే పెన్ టూల్ యూజ్ చేసుకోవాలి, మీరు కంపల్సరీ పెన్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పైన ఏదైతే మనకు ఎరేజ్ చేయాలనుకుంటున్నా అది మాత్రమే సెలెక్షన్లోకి తీసుకురావాలి। తీసుకొచ్చిన తర్వాత ఎరేజర్ టూల్తో మనం ప్రతి ఒక్కటి ఎరేజ్ చేయాలి, రిమూవ్ చేసేసేయాలి। ఓకే ఫ్రెండ్స్, ఇలా పర్ఫెక్ట్గా ఇలా చేసేసుకున్న తర్వాత జూమ్ అవుట్ చేసేసుకోవాలి। ఓకే, ఇంకా ఇక్కడ మిగిలిపోయింది, ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే F7 పైన క్లిక్ చేసుకోండి। మళ్ళీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ కాపీ సెలెక్షన్లోనే ఉంది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని ఇప్పుడు ఈ మౌస్ని వన్ సైడ్లో ఉంచేసాను, సైడ్లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎల్ చేంజెస్ చూడండి, చేంజ్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇమేజ్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్, లెవెల్స్ కొద్దిగా తగ్గించడమా పెంచడమా చేయండి, మీరు ఇమేజ్ ఎలా వేయాలనుకుంటే అలా
వాస్తవానికి కొద్దిగా పెంచితే సరిపోద్ది, అంటే ఇక్కడ తగ్గిస్తే అక్కడ పెరిగిపోద్ది. ఓకే, బ్రైట్నెస్ అండ్ కాంటెస్ట్ కొద్దిగా చేంజెస్ చేయండి. ఇప్పుడు కాంటెస్ట్ వచ్చేసి నేను కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను, బ్రైట్నెస్ కొద్దిగా తక్కువ పెడుతున్నాను, ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు చూడండి చేంజెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్ సెలెక్టివ్ కలర్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కొద్దిగా ఇక్కడ సైడ్లో ఉంచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి వైట్ చూస్ చేసుకోండి. ఈ వైట్ కొద్దిగా కొద్దిగా పెంచండి, మరీ కొద్దిగా బాగా అయిపోతుంది, కొద్దిగా పెంచేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్లాక్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఇలా బ్లాక్గా మారిపోయింది. ఓకే, నేను మీకు చూపెడతాను చూడండి. ఓకే, ఇలా మారిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఈ లేయర్ బాక్స్ ఉంది కదా, ఈ లేయర్ బాక్స్లో పైన బ్లాక్ అండ్ వైట్ కాపీ ఉంది, దీనిపైన సెలెక్షన్ ఉంది. కానీ ఇప్పుడు మనం దీనిపైన సెలెక్షన్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ అండ్ కాంటెస్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్రైట్నెస్ కొద్దిగా పెంచాలి, కాంటెస్ట్ ఇంకొద్దిగా ఎక్కువ పెంచుకోవాలి. ఓకే ఓకే, పైన క్లిక్ చేసేస్తాను. మళ్ళీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు సెలెక్టివ్ కలర్స్. ఓకే, ఈ సెలెక్టివ్ కలర్స్లో ఈ రెడ్ ఆల్రెడీ సెలెక్షన్లో ఉంది కాబట్టి మనం రెడ్ కొద్దిగా ఇక్కడ చేయాలి, అంటే తగ్గించుకోవాలి. ఇటు తగ్గిస్తే ఏంటిదంటే అక్కడ చేంజెస్ చూడండి ఎలా చేంజ్ అవుతుంది. నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, జూమ్ చేసి మీకు చూపెడతాను. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఈ లిప్స్ రెడ్ కలర్లో కాకుండా పింక్ కలర్లో ఉంది. సో దీనికి మనం ఏం చేయాలంటే సెలెక్టివ్ కలర్స్ ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇక్కడ పెంచేసుకుంటాను, అక్కడ మార్పు చూడండి చూడండి, మరీ పింక్ అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా కొద్దిగా రెడ్ చేస్తే ఏంటిదంటే కొద్దిగా డిఫరెన్స్ మారిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మారిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్ సెలెక్టివ్ కలర్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎల్లో సెలెక్షన్ చేసుకోవాలి. ఎల్లో కొద్దిగా తగ్గించడం కాదు, పెంచాలి, కొద్దిగా పెంచుకోవాలి. ఎల్లో పెంచడం ద్వారా ఏమవుతుందంటే గోల్డ్ కొద్దిగా బ్రైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజ్ని చిన్నగా చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం దానికి దీనికి చేంజెస్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా ఉండే ఎలా అయిపోయింది ఒకసారి చూడండి. ఇది మనం చేంజ్ చేసుకున్నది ఇలా మారిపోయింది. సో ఏంటిదంటే ఆ వీడియో మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.